ఇది విచిత్రం ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కొడుకు ఒక అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు ఎంత వయసు అంటే పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేసు తీసుకోలేదు చివరికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దానికి సంబంధించి మీడియా క్వశ్చన్ చేసినప్పుడు ఆవిడ వాడిన ఇది ఏంటి అంటే ఆ అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు చివరికి సెక్స్ సంబంధాలు పెట్టుకున్నారు కడుపు చేసుకున్నది గర్భం కూడా తీయించుకుంది అత్యాచారం అంటది ఇది దుర్మార్గం అన్నటువంటిది మనిషి అన్నం తినేవాళ్ళు కూడా ఈ మాట అనలేరేమో ఎందుకంటే నిజం ప్రేమల్లో మోసం చేసి అంటే ప్రేమించిన అబ్బాయిల మీదన అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు ఆ తర్వాత ఇష్యూ బయటపడ్డప్పుడు కేసులు పెడతారు కరెక్టే కానీ ఇవి రాజ్యాంగబద్ధ ప్రమాణ స్వీకారం చేసింది కదా రాజ్యాంగం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయిలు వాళ్ళకి ఇష్టమయ్యి పెళ్ళిళ్ళు చేసుకున్న అత్యాచారం కిందకే వస్తుంది వాళ్ళకి ఇష్టమయ్యి అవతలు ఉన్నటువంటి అబ్బాయితో సంబంధం పెట్టుకున్న అత్యాచారం కిందకే వస్తుంది ఎందుకంటే పరిపక్వత రాని వయసు అది ఆకర్షణతో కూడినటువంటి వయసు ఆ సమయంలో చేసేటువంటిది అత్యాచారం కిందకే వస్తుందని కదా చట్టం ఆ చట్టం ప్రకారం ఖచ్చితంగా అవతలు ఉన్నటువంటి వాడిని జైల్లో పెట్టాల్సి ఉంటుంది ఫోక్సో చట్టం కింద పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ అతను మైనర్ అయితే గనక మైనర్ అయినా కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది జునైనల్ హోమ్కి పంపించాల్సి ఉంటుంది కానీ అతను మైనర్ కాదు మేజర్ మేజర్ అయిన ఒక కుర్రోడు మైనర్ అయినటువంటి ఒక అమ్మాయిని అది కూడా పోని ఏ పదిహేడు పద్దెనిమిది దగ్గర ఏదో రెండు ఏళ్ళు అటు ఇటుగా ఉందనుకోవడానికి కూడా లేదు పద్నాలుగేళ్ల అమ్మాయిని అత్యాచారం చేస్తే వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు కడుపు చేసుకుంది దాన్ని అత్యాచారం అని అంటారని ఒక ముఖ్యమంత్రి మాట్లాడిందంటే మరి ఆవిడ అలాంటి ఆవిడ రేపు భారతదేశానికి ప్రధాని కావాలనుకుంటుంది మరి భారతీయుల అదృష్టం ఎట్లాందో